ప్రకృతితో మమేకమై ఉంటుంది. అందువలనే మనకు శాస్త్రీయ సంగీతం
ప్రకృతి నుంచే స్వీకరించబడ్డాయి. దీని గురించి సామవేదంలో కూడా వివరించబడింది. సా అంటే షడ్జమం, ఇది నెమలి కూత నుంచి తీసుకున్న శబ్దం. రి ఋషభం, ఎద్దు అరుపు. గా గాంధారం, రేఖ అరుపు. మా మధ్యమం, క్రౌంచ పక్షి కూత. పా పంచమం, వసంతకాలం కోకిల అరుపు. దా దైవతం, గుర్రం సకిలింపు. నీ నిషాద, ఏనుగు కీంకారం. సంగీతం గురించి మనకు ప్రసిద్ధమైన రెండు శ్లోకాలు చెప్పుకుందాం. శిశుర్ వేత్తి పశుర్ వేత్తి వేత్తి గాన రసం పణి ఓ వేత్తి కవితా తత్వం శివో జానాతి నావ. శిశువులు పశువులు పాములు సంగీతాన్ని సమానంగా ఆస్వాదిస్తారు అని భావం. అందుకే పాములు నాగస్వరానికి స్పందిస్తాయి, ఆవులు అధికంగా పాలిస్తాయి. సాహిత్య సంగీత కళావిహీన సాక్షాత్ పశువు పుచ్చ విషాణహీన తృణం న కాదన్నపి జీవమాన తత్ భాగధేయం పరమం పశూనాం. సంగీతాన్ని సాహిత్యాన్ని ఆస్వాదించలేక వాటికి దూరంగా ఉండే వ్యక్తి తోక కొమ్ములు లేని జంతువు వంటి వాడు. గడ్డి తినని పశువు ఎలా ఉంటుందో వాటికి సమానంగా ఈ మనిషి కూడా ఉండాలని భావం. శాస్త్రి
विद्यार्थुलु पाड़बोये राबा चिबाबा अने पाट बाबा